మైదుకూరు పట్టణంలోని కడప రోడ్లో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని సోమవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి, డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రఘురామరెడ్డి తన సొంత డబ్బులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. 10 సెంట్ల విస్తీర్ణంలో 9 గదులను ప్రత్యేకంగా నిర్మించారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, కార్యకర్తలతో మాట్లాడుకునేందుకు ఏసీ గదులను నిర్మించారు. మొత్తం వీటి విలువ సుమారు 3 కోట్లు ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు అన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంది. ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుంది కార్యక్రమంలో దానికి దీనికి ఒకటే నేను సమాధానం చేస్తున్నాను. ఒక మైపూర్ నియోజకవర్గాన్ని తీసుకుంటుంది. మనకి గడిచినటువంటి 14-15 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కేవలం 950 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను అంటున్నాడు. కానీ మరి ఏ ఏ పథకాలు ఎంత చేశాను అనేది ఇంతవరకు ఇన్నిసార్లు చెప్తా, కానీ ఇంతవరకు ఏర్పడలేదు. మేము చెప్తున్నా మీరు 4-6 సంవత్సరాల్లో సంక్షేమం ఏ లెక్క జరిగిందో అంతకు రెట్టింపు అభివృద్ధి కూడా చేసి చూపిస్తారా? మన దాంట్లో వాక్యాన్ని మనం చూస్తున్నాం. మనం ఈరోజు ఒక మున్సిపాలిటీ కూడా తీసుకుని మైపూర్ మున్సిపల్ పట్టణంలో గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యి అవినీతి చేసి ఇటువంటి పనుల గురించి చేపట్టకుండా 5 కోట్ల రూపాయలు స్వాహా చేసే విషయం మంచి మరి దాంట్లో భాగంగా చిరింది నాయకుడు అయితే మరి అప్పుడున్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఇంజనీర్లు కానివ్వండి, కమిషనర్లు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, కోట్లాది రూపాయలు మీరు తిన్నారని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలోనే 2018 ప్రభుత్వంలోనే విజిలెన్స్ ఫోర్స్ పెట్టేవాళ్ళు విచారణ జరిపి ఆ అధికారులు అందరినీ కాంట్రాక్టర్ల దగ్గర జైలు పాలు చేసినారా లేదా అని చెప్పారు. మరి అదేవిధంగా దాదాపు 100 లక్షలు ఇచ్చాను. 15,000 రూపాయలు లక్షలు కట్టకుండానే 15,000 రూపాయలు డబ్బులు డ్రా చేసుకొని చిన్న మాట వాస్తవమా కదా? మరి దాంట్లో ఇంతకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎంక్వైరీ చేస్తే ఇంత దుర్వినియోగం అయింది దాదాపు 1 కోటి రూపాయలు అని చెప్పేసి మరి ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చాడా లేదా? మరి అవన్నీ కూడా రికవరీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా లేదా? మరి ఎందుకు కదా అవి అమలు చేయడం లేదు? మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమంలో తిరుగు లేదు. ఏ రాష్ట్రంలో వచ్చింది ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అన్ని రకాల బాగా సంక్షేమం కూడా ఒకటే చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం జన్మభూమి కంపెనీ పెట్టి కేవలం